హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలడీస్ నా పేరు వచ్చేసి మాధురి కొత్తపల్లి మేమైతే బ్రెజిల్లో ఉంటున్నాము బ్రెజిల్లో సజ్జీపీ స్టేట్లో తభియాస్ భరత్ అనే ఒక చిన్న సిటీలో ఉంటున్నాము ఇవాళ వీడియో వచ్చేసి మేము ప్రజెంట్ ఉంటున్న హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూసేయండి మరి ఇది వచ్చేసి మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాము గేటెడ్ కమ్యూనిటీలో మొత్తం టెన్ బ్లాక్స్ అనేవి ఉంటాయి మేమైతే ఫస్ట్ బ్లాక్లో ఉంటున్నాము ఇక్కడ ఒక రూమ్ చూపిస్తున్నాను కదా అవి వచ్చేసి స్పేర్ బాక్సెస్ అవన్నీ పెట్టేస్తుంటారు స్పీకర్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లోర్కి ఫోర్ అపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి మేమైతే వన్ నాట్ ఫోర్లో ఉంటున్నాము వీళ్ళు మా ఎదురు ఆపోజిట్ అపార్ట్మెంట్లో ఉంటారు ఇంకా వచ్చేసి ఎన్ని మరి మా హౌస్ లోపల ఎలా ఉంది ఏంటి అనేది ట్వీట్ చేస్తాను అక్కడైతే ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే కోడ్ అనేది ఇక్కడ చేయాలి వచ్చేసేయండి ఇదే అండి మేము ప్రజెంట్ ఉంటున్న హౌస్ మాకైతే ఇది ఫర్నిచర్తో సహా రెంట్కి అనేది ఇచ్చేసారు ఇక్కడ ఫర్నిచర్డ్ హౌస్ అలాగే నాన్ ఫర్నిచర్ హౌసెస్ కూడా ఉంటాయి మేమైతే ఫర్నిచర్ హౌస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ రాగానే మనకి హాల్ ఉంటుంది హాల్లోనే డైనింగ్ ఏరియా కూడా ఇచ్చేస్తారు ఇక్కడైతే మేము ఏమీ కొనలేదండి టీవీ ప్రతి ఒక్కటి హౌస్తో పాటే తీసుకున్నాము వీటికి కూడా రెంట్ అనేది ఉంటుంది మొత్తం ఒక మేము ఏదైనా కొనింది ఒకటి ఉంది అంటే ఆ టేబుల్ ఫ్యాన్ ఒక్కటే ఇంకొచ్చేసి హాల్ అయిపోయింది కదా హా హాల్కి ఎదురుగానే కిచెన్ అనేది ఉంటుంది వెజల్స్ ఇవి మాత్రం ఇవ్వరు వెజల్స్ అవి మనం తీసుకోవాలి ఇక్కడైతే కబోర్డ్లో వచ్చేసి నేను డైలీ వాడే వెజల్స్ అనేది పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి పక్కన ఇంకొక చిన్న కబోర్డ్ ఇచ్చారు దాంట్లో వచ్చేసి ఎప్పుడైనా ఒకసారి వాడేవైతే నేను దాంట్లో పెట్టుకుంటాను ఇక్కడ ఏంటంటే టూ వాష్ మెషిన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా అది కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఏంటంటే క్లీన్ చేసిన వెజల్స్ అనేది పెట్టుకుంటాను ఇంకా ప్లేస్ అనేది ఎక్కడా లేదు తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్ కూడా మాకు కిచెన్లోనే ఇచ్చేశారు మొత్తం మైక్రోవేవెన్ అన్నీ కూడా హౌస్తో పాటే రెంట్ తీసుకున్నాం మేము ఇదైతే మేము ప్రజెంట్ ఉంటుంది ఇక్కడ ఫ్రిడ్జ్ చూపిస్తాను చూసేయండి ఆల్మోస్ట్ మొత్తము ఇండియా నుంచి తెచ్చుకున్నవే ఉంటాయి డిప్లో కూడా అంతే ఇదైతే మేము త్రీ బిహెచ్కే తీసుకున్నాము ఇక్కడ మాకు త్రిబుల్ బెడ్రూము త్రిబుల్ బెడ్రూమ్ కాను ఒకే ఒక వాష్రూమ్ అనేది ఇచ్చారు ఫస్ట్ అయితే నేను మా మెయిన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాను వచ్చేసేయండి ఇది దీంట్లో ఏంటంటే కబోర్డ్స్ కానీ ఏమీ ఇవ్వలేదు జస్ట్ ఒక టీవీకి మాత్రమే ఇచ్చారు అంతే అలాగే ఒక ఏసీ అంతే అండి సింపుల్గా ఇంకొక బెడ్రూమ్లో కూడా అయితే అసలు ఏమీ బెడ్ కానీ ఏమీ ఇవ్వలేదు నేను అది పూజా రూమ్గా చేసుకున్నాను ఈ రూమ్లో ఏంటంటే సీలింగ్ ఫ్యాన్ ఒక్కటి ఇచ్చారు బెడ్ అయితే ఏమీ ఇవ్వలేదు అందుకని నేను ఇది రూమ్ చేసేసుకున్నాను ఇక్కడ నుంచి బయట మొత్తం బాగా కనిపిస్తుంది విండో ఓపెన్ చేయంగానే కబోర్డ్స్ కూడా చాలా తక్కువే ఇచ్చారండి ఒక రూమ్కి మాత్రమే కబోర్డ్స్ అనేది ఇచ్చిన్నారు చూశారు కదా ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము ఇదే దీంట్లో మాత్రమే కబోర్డ్స్ అనేది ఇచ్చిన్నారు అలాగే ఐరన్ చేసుకునేదానికి ఐరన్ స్టాండ్ అలాగే ఒకటి బెడ్ అనేది ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా పట్లన్నీ నేను ఒక షెల్ఫ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకొక ఇంకొక షెల్ఫ్లో వచ్చేసి మావి స్కూట్ కేసెస్ అవి పెట్టుకో ఉన్నాను ఇప్పటివరకు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేయడానికి కూడా నాకు స్కోప్ ఉంటుంది అంతే అండి ఇప్పుడు మనము బయటికి వెళ్ళిపోదాం ఇదే త్రీ బెడ్రూమ్స్ ఇది వాష్రూమ్ నేను వాష్రూమ్ అయితే చూపించట్లేదు ఇంక ఇక్కడ మనము ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి హాలు అలాగే కిచెను లెఫ్ట్ సైడ్ అయితే బెడ్రూమ్స్ అవన్నీ ఉంటాయి ఇప్పుడు బాల్కనీలోకి వెళ్దాము ఇదే అండి చిట్టి బాల్కనీ దానికి దానికైతే మాకు ఇక్కడ పైన ఇచ్చేస్తున్నారు కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో అయితే ఉండవు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను